అవును, బాలయ్య అభిమానులకు ఇది నిజంగా బిగ్ షాకే. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కారణంగా బాలయ్య తీసుకోబోయే నిర్ణయం కారణంగా అభిమానులే ఒకంత నిరాశకు గురయ్యే ఛాన్స్ ఉంది. అదేంటి అనే కదా మీ డౌటు, అక్కడికే వెళ్దాం. శనివారం ఉదయం మాజీ సీఎం చంద్రబాబును ఏపీసీఐడి అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఆయనకు బెయిల్ కూడా ఇవ్వకుండా రాజమండ్రి సెంట్రల్ జైలుకు ఆదివారం రాత్రిపూట తరలించారు. ఇక సోమవారం కూడా హౌస్ అరెస్ట్లోనే ఉంచాలనడంపై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. దానిపై మంగళవారం తీర్పు ఉంటుంది. అది కూడా అనుకూలంగా రాకపోతే బెయిల్ పిటిషన్ను కూడా ఆల్రెడీ వేసి ఉంచారు. సిఐడి కోర్టులో బెయిల్ రాకపోతే హైకోర్టు, అక్కడ కూడా రాకపోతే సుప్రీంకోర్టు. ఇలా వరుసగా పిటిషన్లు వేసేందుకు, న్యాయ పోరాటం చేసేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే ఈ కేసు వ్యవహారం వల్ల చంద్రబాబు జైల్లో ఉండటం వల్ల అనివార్యంగానే నందమూరి బాలకృష్ణ అన్నీ వదులుకొని ఏపీలోనే ఉండవలసిన పరిస్థితి. ఓవైపు పార్టీ కార్యక్రమాల్లో లోకేష్కు సాయపడుతూ, మరోవైపు కూతురు బ్రాహ్మణి, సోదరి భువనేశ్వర్ల గారిని చూసుకుంటూ చంద్రబాబు కేసు వ్యవహారాలను బాలయ్యబాబు ఫాలో చేయాల్సి వస్తుంది. అవును, అయితే తప్పేంటి? ఇందులో బాలయ్య అభిమానులకు షాకింగ్ న్యూస్ ఏమిటింది అనే కదా మీ డౌటు. వాస్తవానికి బాలయ్య నటిస్తున్న భగవంత్ కేసరి సినిమా వచ్చే నెల 19వ తారీఖున దసరా పండుగ సందర్భంగా రావాల్సి ఉంది. విడుదల తేదీని కూడా ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ అయితే ఇంకా పూర్తవలేదు. బాలయ్య కనీసం 10 నుంచి 15 రోజుల పాటు సమయం ఇస్తేనే సినిమా పూర్తయ్యే ఛాన్సులు ఉన్నాయి. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ వచ్చేదాకా ఆయన సినిమా షూటింగ్కు వెళ్ళే ఛాన్సులు అయితే అస్సలు లేనే లేవు. అలానే చంద్రబాబుకు ఇప్పుడున్న పరిస్థితుల్లో బెయిల్ వస్తుందా అంటే 90% డౌటే అని చెప్పాల్సి ఉంటుంది. ఆయనపై నమోదైన కేసులు, చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇవన్నీ చంద్రబాబుకు వ్యతిరేకంగానే ఉన్నాయి. ఆయనకు బెయిల్ లేకుండా బలమైన శక్తి ఏదో ఆపుతోందన్న వాదనలు కూడా ఉన్నాయి. ఏ కోణంలో చూసుకున్నా కూడా చంద్రబాబుకు ఇంకొద్ది రోజుల పాటు బయటకు రానివ్వరు. వాస్తవానికి ఈ నెల 22వ తారీఖు వరకు రిమాండ్ విధించారు. ఆ తర్వాత అయినా బయటకు వస్తారా అంటే అది కూడా చెప్పలేము. ఆయనపై ఇంకొన్ని కేసులు ఉన్నాయంటూ వైసీపీ సర్కారులోని కీలక మంత్రులే లీకులు వదులుతున్నారు. అసలు ఇది ఎన్నికల సమయం. ఇంకో 6 నెలలు ఎన్నికలు జరగబోతున్నాయి. అభ్యర్థుల ఎంపికలు, వారికి సంబంధించిన సెలక్షన్ ప్రక్రియ, మేనిఫెస్టో తయారీ, నియోజకవర్గాల వారీగా ప్రచారం, పైగా టీడీపీ ఎప్పుడూ జరిపే సింహగర్జనలు, అబో ఎలక్షన్స్ అంటే మామూలు హడావిడి కాదు. చంద్రబాబు లేకుండా లోకేష్ ఒక్కడే ఈ వ్యవహారాలను పూర్తి చేయలేడు. సో పక్కన బాలయ్య తోడుగా ఉండాల్సిందే. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఇక టీడీపీకి అన్నీ తానై బాలయ్య నడిపించాల్సి వస్తుంది. సో ఇలాంటి రాజకీయ ప్లస్ ఫ్యామిలీ పరిస్థితుల నేపథ్యంలో విపత్కర పరిస్థితుల కారణంగా భగవంత్ కేసరి సినిమా షూటింగ్కు అయితే బాలయ్య వెళ్లే ఛాన్సులు లేనే లేవు. సో దసరాకు భగవంత్ కేసరి సినిమా విడుదల డౌటే. అదే జరిగితే అదే సమయంలో రిలీజ్కు సిద్ధంగా ఉన్న రవితేజ సినిమా టైగర్ నాగేశ్వరరావు సినిమాకు పండగే. దసరాకు రవితేజ సినిమా ప్లస్ బాలయ్య సినిమా ప్లస్ తమిళ నుంచి లియో సినిమాలు విడుదల కావాల్సి ఉంది. వీటి నుంచి బాలయ్య సినిమా కనుక వాయిదా పడితే రవితేజ సినిమాకే మన తెలుగు వాళ్ళ ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది. లియో సినిమా హిట్ అయినా, బ్లాక్ బాస్టర్ హిట్ అయినా కూడా రవితేజ సినిమాకు వచ్చే నష్టమే లేదు. చూడాలి మరి, చంద్రబాబు వారం 10 రోజుల్లోపు కనుక బెయిల్పై అయినా బయటకు వస్తే బాలయ్య సినిమా షూటింగ్కి వెళ్తారు. భగవంత్ కేసరి సినిమా అనుకున్నట్టుగానే దసరాకు ఉంటుంది. లేదంటే మాత్రం అది దీపావళికో క్రిస్మస్కో పోస్ట్పోన్ అవ్వాల్సిందే. ఇదండి బాలయ్య అభిమానులకు ఓ చేదు వార్త అనే టాపిక్కు సంబంధించిన సమాచారం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.